हाय नमस्ते वेलकम टू मई चैनल मा मिद्दे पैना नेनु थर्माकोल बॉक्स लो कुंचम उल्ली वितनाल अयिते वेसुकुन्नानंडी उल्ली वितनाल वेसुकुंटे इट्ला नारु वच्चिंदी चूडंडी वीटिनि अयिते नेनु ओक टब लो अयिते नाटुकुंटुन्नानु नेनु ए विधंगा नाटुकुंटानो चूडंडी चाला दग्गर दग्गरिकि वच्चिंदंडी उल्ली नारु अयिते వీటినైతే కొద్దిగా తీసి నేనైతే టబ్బులలో నాటుకుంటాను. ముందుగానే ఒక టబ్బులో మట్టి అయితే నింపి ఒక 2 డేస్ అలా నానబెట్టి పెట్టానండి మట్టిని. చూడండి ఏ విధంగా నానబెట్టి పెట్టానో చూపిస్తాను. ఇగో ఈ టబ్బులో అయితే మట్టి అయితే తీసుకొని 2 డేస్ అయితే నీటిని పోసి మంచిగా మెత్తగా వచ్చేలా మట్టి గులగులగా వచ్చేటట్టు నానబెట్టి పెట్టిన మట్టిని. తర్వాత ఈ విధంగా మన చేతికి ఎంత వస్తే అంత ఒక 2 3 అట్లా నాట్లు అయితే వేర్లు తో సహా తీసుకొని వీటిని ఈ మట్టిలో పెట్టాలి. చాలా వేర్లు వచ్చనే కదా అందుకే కొంచెం గట్టిగా తీయడానికి రావట్లేదు. ఈ విధంగా అయితే 2 అయినా 3 అయినా అట్లా నాటుకోవాలి మన ఇష్టం. నేను ఇదైతే ఉల్లి ఆకు కోసం అయితే నాటుకుంటున్నానండి. మట్టి ముందే మంచి నానిపి పెట్టుకున్నాం కదా అందుకే మంచిగా నాటడానికి అయితే వస్తుంది. పొలాలల్లో కూడా రైతులు ఈ విధంగానే మట్టిని 2 డేస్ అట్లా అయితే నీటిని అయితే పారబెట్టి వరి నారు అయితే వేసుకుంటారు. మట్టి అనేది మంచిగా మెత్తగా కొంచెం గుల్లగుల్లగా ఉండి ఉంటే మంచిగా వీటిని వేసుకోవడానికి వస్తుంది. ఆ విధంగా అయితే నాటుకుంటున్నాను చూడాలి ఎలా వస్తుందో. ఇది విత్తనాల నుంచి వచ్చినటువంటి నారు. సేమ్ ఎల్లినారు కూడా ఇలాగే ఉంటుందండి. ఉల్లినారుకు ఎల్లినారుకి ఎల్లిగడ్డ నారుకి డిఫరెన్స్ ఏం అనిపించదు. సేమ్ ఇలాగే ఉంటుంది. ఒక 2 లేదా 3 అట్లా పెట్టి నాటుకుంటున్నాను. మిద్దె పైన ఆకుకూరలు పెంచడం చాలా ఈజీ అండి. ఈ విధంగా ఉల్లినారు అదేవిధంగా పాలకూర తోటకూర గోంగూర లాంటివి మనము ఈజీగా పెంచుకోవచ్చు. కొత్తగా మిద్దె తోట స్టార్ట్ చేసేవాళ్ళు ఆకుకూరలతో స్టార్ట్ చేయడం మంచిది ఎందుకంటే ఈజీగా పెరుగుతాయి మనకు కాన్ఫిడెన్స్ అయితే వస్తుంది మనము మిద్దె పైన పెంచగలమని. ఆ విధంగా అయితే నేను కూడా ముందుగానే ఆకుకూరలతోటనే స్టార్ట్ చేశాను. ముందుగా నేను ఈ ఉల్లినారు ఉల్లిగడ్డలు మనకు ఇంట్లో కిచెన్లో వేస్ట్గా అంటే కొంచెం కుళ్ళిపోయినాయి అట్లా ఉంటాయి కదా ఉల్లిగడ్డలు, ఆ విధంగా వచ్చినటువంటి ఉల్లిగడ్డను తీసుకొని ఈ విధంగా టబ్బులో పెట్టి నాటుకున్నాను. చాలా బాగా వచ్చింది. ముందుగా ఉల్లినారుతోటి స్టార్ట్ చేయడం జరిగింది నేను టెరెస్ అయితే. ఆ విధంగా మెల్లమెల్లగా పాలకూర విత్తనాలు విధంగా పెట్టుకొని ఆకుకూరలతోటి స్టార్ట్ చేసిన ఆ తర్వాత తీగజాతి మొక్కలు అంటే చిక్కుడు అట్లాంటివి పెట్టుకున్నానండి మిద్దె పైన. చిక్కుడు కాకరకాయ మొక్కలు అట్లాంటివి 1-2 ఉంటే మన ఫ్యామిలీలోకి 4 ఎట్లా మనం పండించుకోగలము 1-2 చెట్లతోటి. మనము ఎట్లాంటి ఫెర్టిలైజర్స్ బయట నుంచి తెచ్చుకోకుండా మనము కిచెన్ వేస్టేజ్ తోటే మనము టెరెస్ గార్డెన్ని నడిపించవచ్చండి ఎలాంటి కెమికల్స్ వాడకుండా.
కొద్దిగా కూడా కిచెన్ వేస్టేజ్, కిచెన్ నుండి వచ్చినటువంటి వేస్టేజ్ వేస్ట్ చేయకుండా, అంటే మనము డైలీ కూరగాయలు కట్ చేస్తాం కదా అలాంటివి చూడండి, బీరచట్టు అండి ఇవి. ఈ విధంగా ఒక్కొక్క డ్రమ్లో ఒక్కొక్క విత్తనం అయితే వేసాను. ఈ విధంగా అయితే మంచిగా తీగ వచ్చింది చూడండి, పిందెలు బాగా వచ్చినాయి చెట్టుకైతే. చెట్టు కూడా చూడండి ఎంత బాగా వచ్చిందో, హెల్దీగా ఉంది మొక్కలు అయితే ఇవి. ఇందులో బత్తాయి చెట్టు, ఈ డ్రమ్లో బత్తాయి చెట్టు ఉంది. తీగ కూడా బాగా వచ్చింది. మట్టి ఎక్కువ ఉన్నది కాబట్టి అందుకే బాగా వచ్చినాయండి ఈ తీగలు అయితే. మనం ఈ తీగజాతి మొక్కలని కింద నేలపైన లేకుండా ఈ విధంగా పెద్ద వెడల్పాటి డ్రమ్లు అట్లాంటి వాటిలో పెట్టుకోవడం మంచిదండి ఈ తీగజాతి మొక్కలు, ఎందుకంటే వీటికి చాలా బలం అవసరం కదా అందుకని. ఇక్కడ చూడండి చిక్కుడు చెట్టు మళ్ళీ చిక్కుడుకాయ అయిపోయింది, మళ్ళీ స్టార్ట్ అయ్యింది తీగ మళ్ళీ పూతలతోటి. ఇక్కడ కూడా చూడండి ఇంకొక టైప్ ఆఫ్ చిక్కుడు ఇది. ఇక్కడ మందారం చెట్లు, గులాబీ చెట్లు ఈ విధంగా అయితే ఉన్నాయి టెర్రస్ పైన. ఇదంతా చిక్కుడు తీగ అండి. ఈ వరుసలో బీర తీగ ఉంటుంది చూడండి. ఇది వంకాయ చెట్టు, ఎగ్ షేప్ వంకాయ అండి ఇది, చిన్న దాంట్లోనే ఉంది గ్రో బ్యాగ్లో. కానీ చెట్టు చూడు ఎంత వెడల్పుగా వచ్చిందో, విపరీతంగా పూత కాయలతో ఉంది ఇప్పుడు. మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.